వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం. రిజర్వేషన్లలో సవరణను కోరిన కేసీఆర్ నేడు దేశవ్యాప్తంగా భారత్ బంద్. దేశవ్యాప్త బంద్తో సామాన్యుల అవస్థలు. 8వ తారీఖున నష్టాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. రిజర్వేషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్న రఘువీరారెడ్డి. రిటైర్మెంట్ వయసును పెంచిన మమతా బెనర్జీ. నేడు ఏపీలో విద్యా సంస్థలు బంద్. తాను కూడా సీఎం అభ్యర్థిని అని ప్రకటించిన కేఏపాల్. ఎన్సీసీ గణతంత్ర దినోత్సవ క్యాంప్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. టీమిండియాకు అభినందనలు వెల్లువ. మహారాష్ట్ర సచివాలయం వద్ద యువకుడి హల్చర్. నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా. భారత్ అమెరికాల మధ్య సంబంధంపై మోదీతో మాట్లాడిన ట్రంప్. ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమంటున్న సుజనా చౌదరి. శబరిమలలో మసీదులోకి వెళ్లేందుకు మహిళల ప్రయత్నం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే యోజనలో చంద్రబాబు. రేపు ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం పర్యటన. జనవరి 17 నుంచి జాతీయ సాహస సదస్సు. తాను వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన వార్తలను అవాస్తవం అంటున్న సినీ నటుడు ఆలి. కాళేశ్వరం ఎత్తిపోతల సామర్థ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. నేడు రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె. సిబిఐ వివాదంలో అలోక్ వర్మ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు. యూజర్లకు తీపి కబురును అందించిన బీఎస్ఎన్ఎల్. జగన్పై కత్తిదాడిలో కొత్త ట్విస్ట్. చైన్స్ నాచలను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. సిద్దిపేటలో బోర్జియా నాయక్ అనే యువకుడి ఆత్మహత్య. శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపు. రేపే ఎన్టీఆర్ బయోపిక్ విడుదల. అంచనాలు పెంచుతున్న మోడీ బయోపిక్ ట్రైలర్. బాలయ్య బాబుపై మరోసారి ఫైర్ అయిన నాగబాబు. నాగబాబుకు శ్రీరెడ్డి కౌంటర్. సిద్దిపేటలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం. ఇది వాళ్ళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.